వెల్కమ్ టు ఈబోతా ఛానల్. ఈనాటి సంగీత శిక్షణ కార్యక్రమంలో కీర్తనలు నేర్చుకుంటారు. కీర్తనలు చాలా రకాలుగా ఉంటాయి. అయితే కొన్నిటికేమో పల్లవి, అనుపల్లవి, చరణం ఉంటుంది. కొన్నిటికేమో పల్లవి చరణాలు మాత్రమే ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే, ఈ కీర్తనలు పాడేటప్పుడు మనము స్టేజ్ మీద కానీ సంగీత పరీక్షల్లో కానీ పాడేటప్పుడు మనం ఏం చేయాలంటే, స్వరం మైండ్లో పెట్టుకొని డైరెక్ట్ సాహిత్యం పాడాలి, కీర్తన పాడాలి. అదే సంగీతం నేర్చుకునేటప్పుడు మాత్రం స్వరంతో నేర్చుకోవాలి. ఇప్పుడు డైరెక్టు సంగీతం ఎగ్జామ్ లెవెల్లో కానీ స్టేజ్ లెవెల్లో కానీ ఎట్లా పాడాలంటే, రాగం నాట మహా గణపతిం ఈరోజు నేను నేర్పే కీర్తన. ఇప్పుడు ఇందులో మీకు షోడశ స్వరస్థానాల గురించి చెప్తాను. షోడశ అంటే 16. 12 స్వరస్థానాలనే 16గా విభజించారు. అంటే ఇప్పుడు శుద్ధ రిషభం, షడ్జమం, పంచమం, ప్రకృతి స్వరాస్ అవి చేంజ్ కావు. రి, గ, మ, ద, ని వికృతి స్వరం. వికృతి స్వరం అంటే రాగాన్ని బట్టి చేంజ్ అయ్యే వాటిని వికృతి స్వరాలు అంటారు. అయితే ఈ వికృతి స్వరాల్ని ఇంతకుముందు మీకు నేర్చుకున్నది సరళి స్వరాల నుండి గీతాలు వర్ణాల వరకు కూడా ద్వాదశ లెక్కలో నేర్పించాను. ఇప్పుడు నేను చెప్పబోయేది షోడశ కీర్తనలు కాబట్టి షోడశ వచ్చింది. షోడశ స్వరస్థానాలు ఏంటంటే, షడ్జమం సా కామన్ యాస్టీస్, శుద్ధ రిషభం రీ1 యాస్టీస్, చతుర్శ్రుతి రిషభం రీ2 యాస్టీస్, షట్శ్రుతి రిషభం రీ3. షట్శ్రుతి రిషభం అంటే ఏంటి? సాధారణ గాంధారం వాయించి అంతరగాంధారం వాయిస్తే సాధారణ గాంధారము షట్శ్రుతి రిషభం అవుతుంది. సాధారణ గాంధారం వాయించి అంతరగాంధారం వాయిస్తే సాధారణ గాంధారం షట్శ్రుతి రిషభం అవుతుంది. ఇప్పుడు శుద్ధ మధ్యమం యాస్టీస్ మా1, ప్రతి మధ్యమం మా2, ఇవి తేడా లేదు, ఇటు ఫిక్స్డ్. పంచమం పా ఫిక్స్డ్. శుద్ధ దైవతం దా1, చతుర్శ్రుతి దైవతం దా2, ఇది తెలిసిందే. షట్శ్రుతి దైవతం, షట్శ్రుతి అంటే షోడశ స్వరస్థానం కింద. అంటే కైసికి నిషాదం వాయించి కాకలి నిషాదం వాయిస్తే షట్శ్రుతి దైవతం అవుతుంది. అది ఇప్పుడు గాంధారాల సంగతి చెప్తాను. శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతరగాంధారం. శుద్ధ గాంధారం అంటే ఏమిటి? శుద్ధ రిషభం వాయించి చతుర్శ్రుతి రిషభం వాయిస్తే చతుర్శ్రుతి రిషభము శుద్ధ గాంధారం అవుతుంది. సాధారణ గాంధారం, అంతరగాంధారం కామన్. కంటిన్యూ చేయనా? ఇప్పుడు నాటారాగం యొక్క స్వరస్థానాలు. ఈ నాట షోడశ లెక్కలో తీసుకోబడింది. చలనాట అనే రాగం యొక్క జన్యం. నాటరాగం స్వరస్థానాలు ఏంటి? ఇప్పుడు షడ్జమం సా, షట్శ్రుతి రిషభం రీ3, అంతరగాంధారం గా3, శుద్ధ మధ్యమం మా1, పంచమం పా, షట్శ్రుతి దైవతం దా3, కాకనిషాదం నీ3. అంటే షోడశ లెక్క వచ్చింది కాబట్టి ఇవి 3గా చెప్పబడ్డాయి. ద్వాదశ అయితే 2 ఉండేవి. ద్వాదశ అంటే 12, షోడశ అంటే 16. ఇది అందుకు ఇప్పుడు షట్శ్రుతి రిషభం, షట్శ్రుతి దైవతం ఏంటంటే సాధారణ గాంధారమే షట్శ్రుతి రిషభం, కైసికి నిషాదమే షట్శ్రుతి దైవతం. గా1 ఈక్వల్ టు రీ3, నీ1 ఈక్వల్ టు దా3. అంటే ఏం చేయాలి? సాధారణ గాంధారం వాయించి అంతర్గాంధారం వాయించాలి. అంటే సారీ గ మ ప ద శిలేఖలో అయితే పాని అన్నమాట. ఆ నీని పాదా నీసా. అదే సాధారణ గాంధారాన్ని కైసి నిషాదాన్ని రెండుసార్లు వాడామనుకో జంట స్వరం అవుతుంది, కానీ స్వరస్థానం చేంజ్ కాదు. సాధారణ గాంధారం వాయించి అంతర్గాంధారం వాయిస్తే సాధారణ గాంధారం షట్శ్రుతి రిషభము. కైసికి నిషాదం వాయించి కాకల్ నిషాదం వాయిస్తే కైసికి నిషాదం షట్శ్రుతి దైవతము. పాడినా అంతే, పాడినా కూడా అలాగే పాడాలి. ఇప్పుడు కీర్తన మహా గణపతిం బయటికి పాడేటప్పుడు ఇలా పాడాలి, నేర్చుకునేటప్పుడు సపరేట్గా చెప్తా. మహా గణపతిం మానస స్మరామి, మహా గణపతిం మానస స్మరామి, మహా గణపతిం మానస స్మరామి, మహా గణపతిం మానస స్మరామి. వసిష్ఠ వామ దేవాది వందిత మహా గణపతిం మహాదేవసూతం ఇది. అదే నేర్చుకునేటప్పుడు ఎట్లా పాడతారు? ఫస్ట్ స్వరం మా ప మా గ ప మరి సా ని సా సా సరి గ మ మహా గణపతిం మానస స్మరామి. సంగతులు ఉంటాయి కీర్తనలకు ఎక్కువ. రెండో సంగతి పాని మా పా మా మగ ప మరి సాని సా సాని ప మరి స గ మా గణపతిం మానస స్మరామి. మూడో సంగతి గ మ ప ని స ని ప మ గ ప మరి స రి స ని ని ప స ని ప మరి స గ మా మా గణపతిం మా గణపతిం మానస స్మరామి. అంటే రి రి స స ని ప స ని ప ని ని ప కాదు, సా ని ప మరి స గ మ స్మరామి. నెక్స్ట్ సంగతి ప స స ప మరి రి స సరి గ దేవాది వందిత మహా గణపతిం. ఇది పల్లవి. అనుపల్లవి గ మ ప స ని ప స ని స స సా సా ని రి సా సా ని ని మా దేవ సూతం ఆ ఆ. రెండవ సంగతి గ మ ప స ని ప సా ని సా సా రి సా సా ని ని సా గ మ ప స ని గ మ ప స ని ప సా గ మ ప స ని ప సా ని సా సా రి సా స ని ని సా మా దేవ సూతం గురు గుహ శ్రీణు. అరకోటి వాడాలంటే తౌ అనాలంటే సా అది సరిగా మరి సా బా సని బా మా మాగ పా మరి సా ఉట్టి మహాదేవ సూతం రెండుసార్లు వాడాలంటే సా అంటే సరిపోతుంది ఎందుకంటే మహాదేవ సమం నుంచి వస్తుంది కాబట్టి మార నెక్స్ట్ చరణం సప మాప మరి సరి గ మప పా మగ ప మరి స మహాకావ్య నాటకాది ప్రియం ఆ సప మాప మరి సరి గ మప రీరి సని ప సని ప మరి స గ మ महाकाव्य नाटकादि प्रियं मोसिकवाण मोदक प्रियं माग